హాయ్ వెల్కమ్ టు మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో లేని పేదలే ఉండకూడదన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చేలా పథకాన్ని ప్రవేశపెట్టింది అర్హులైన ప్రతి ఒక్కరికి ఒకటిన్నర సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు పట్టాలు పంపిణీ చేయనున్నారు లబ్ధిదారుడు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన పనిలేదు కుల వర్గ మతాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు గ్రామ పట్టణ యూనిట్గా తగిన ఇళ్ల స్థలాలను గుర్తించారు పట్టాలను మహిళల పేరిట ఇవ్వాలని నిర్ణయించారు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర పట్టణ ప్రాంతాల్లో జీప్లస్ త్రీ కింద ప్లాట్లు కేటాయిస్తారు సగటున ఒక ఎకరంలో వంద యూనిట్లు ఉంటాయి అవిభజిత భూమి ప్రాతిపదికన ఒక్కో లబ్ధిదారుకు సెంటు విస్తీర్ణంలో ప్లాట్లు కేటాయిస్తారు ప్రతి ఇంటి స్థలానికి పదకొండు అంకెల భూదారును కేటాయిస్తారు గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల అర్హతలు చాలా తక్కువ దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి అంటే తెల్ల రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇళ్ల స్థలం ఉండరాదు కేంద్ర రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల కింద గతంలో లబ్ధిదారులుగా ప్రయోజనం పొంది ఉండకూడదు రెండున్నర ఎకరాలకు పైగా మాగాణి లేదా ఐదు ఎకరాలకు పైగా మెట్టభూమి ఉండరాదు లబ్ధిదారుల అనుమతితోనే ఆధార్ ఇతర వివరాలు సేకరించాలి పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల అర్హతలు కొంత మారాయి లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడ ఇళ్ల స్థలాలు ఉండరాదు కేంద్ర రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల కింద గతంలో లబ్ధిదారులుగా ప్రయోజనం పొంది ఉండకూడదు రెండున్నర ఎకరాలకు పైగా మాగాణి లేదా ఐదు ఎకరాలకు పైగా మెట్ట భూమి కూడా ఉండరాదు వార్షిక ఆదాయం మూడు లక్షల రూపాయలకు మించకూడదు ఒక కుటుంబ యజమానికి ఐదు సెంట్ల స్థలం ఉంటే ఆ యజమానికి ఇద్దరు కొడుకులుంటే అలాంటి వారికి ఇళ్ల మంజూరు చేసే విషయం ఆలోచన చేయాలన్న నిబంధన కూడా పాటించాలని నిర్ణయించారు ఒక యజమానికి ఇంటి స్థలం ఉండి వారసుడు ఒకరే ఉంటే అలాంటి వారికి కూడా ఇంటి స్థలం ఇచ్చే విషయమై ఆలోచన చేయాలని నిర్ణయించారు ఇలా వ్యవసాయ భూములు మాగాని రెండు పాయింట్ ఐదు సున్నా ఎకరాలు మెట్ట ఐదు ఎకరాల లోపు వంటి అంశాలను కూడా జస్టిఫికేషన్ చేయాలని నిర్ణయించారు అర్హత నిబంధనల మేరకు దరఖాస్తులను గ్రామ వార్డు వాలంటీర్లు పరిశీలిస్తారు అనంతరం లబ్ధిదారుల ముసాయిదా జాబితాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రచురిస్తారు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ముప్పై లక్షల మంది లబ్దిదారులను గుర్తించింది ఇంకా పెద్ద ఎత్తున పేదలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియదు కానీ ప్రభుత్వం ఇప్పుడు దరఖాస్తు ప్రక్రియను ఇంటి ముందుకే తీసుకొచ్చింది గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు వెంటనే గ్రామ వాలంటీర్ రెవెన్యూ అధికారులు దరఖాస్తును పరిశీలించి కావలసిన పత్రాలు తీసుకుని అర్హులైతే లబ్ధిదారుల జాబితాలో చేర్చేస్తారు వెంటనే స్థలం కూడా చేతికి వస్తుంది ఇప్పుడు స్థలాలు కేటాయిస్తున్న ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి ఇల్లును కూడా నిర్మిస్తుంది పూర్తి ఉచితంగా ఇళ్ళును నిర్మిస్తుంది ఐదేళ్ల తర్వాత అమ్ముకునేలా హక్కును ప్రభుత్వం కల్పిస్తోంది ఇంకెందుకు ఆలస్యం ఏపీలో మీకు ఇల్లు లేకపోతే వెంటనే గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోండి ఇల్లు పొందండి